ఈ మూర్ఖత్వ పాలనలో ఇదే పరిస్థితుంది. ఇలా బిచ్చబెట్టుకోవాలని ఇక రైతులు వచ్చి మాకు నష్టపరిహారం జరిగింది, మాకు బిచ్చమే నడుచుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఈ మూర్ఖత్వ పాలనలో 4 సంవత్సరాలు 70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని పోయినసారి ఇస్తాన పైసలు జైల్లోకి ఇస్తున్నావు, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ఇచ్చే నిధులు మాత్రమే నువ్వు ఇస్తావు, 228 కోట్లు ఇస్తావు. దానికి నువ్వు మనం రిలీజ్ చేస్తానేది అంతా మళ్ళీ 151 కోట్లే దాని కోతనే. మళ్ళా నువ్వు జైల్లోకి వెళ్తున్నావు, పైసలు ఎన్డీఆర్ఎఫ్ నిధులే కదా, జాతీయ విపత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కదా నువ్వు ఇచ్చేది. కేంద్రం ఇచ్చే పైసలు ఇవ్వడానికి నీకు అభ్యంతరం లేని, నువ్వు ఇవ్వకపోతే రైతులు ఏదో ఉంటారని. ఇప్పుడు లాస్ట్ ఏమేమి మళ్ళా నిన్న రాళ్ళ వర్షం పడితే మళ్ళీ పూర్తిగా ఏం కనీసం ఒక్క గుంట కొంచెం చేతికునే వడ్లకు ఒక పిడికడు వడ్లు తీసుకుందాం కూడా దొరకలేం పరిస్థితి. మళ్ళీ మళ్ళీ నష్టపోయారు ఇవాళ, ఈసారి అంతా మళ్ళీ 24,000 ఎకరాలు నష్టపోయారు. ఏం చేయాలి ముఖ్యమంత్రి? మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ కోతలు వేయాలి, మళ్ళీ పోవాలి. ఎవరో ఒక రైతులు ఇస్తాడు, చేయిస్తాడు, ముద్దుగా మారుతాడు, తీయగా మారుతాడు, ఊడ్చుకుంటా మారుతాడు, పిక్తే మళ్ళీ ప్రతిసారి అదే. సమగ్ర పంటల బీమా నడు తాడికేంత క్షేత్రం పేద టీవీలలో బ్రేకింగ్ ఫ్రంట్ పేజ్ ఐటమ్ ఏడవైంది. నీది ఇప్పుడు ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో ఇబ్బంది అయింది. నా బస్తాలు వస్తున్నావు అనివన్నా, బరువు వస్తున్నావు అనివన్నా, నీకు ఎన్నో ఇబ్బంది అయింది. ఏదో ఉన్నది కదా, అమ్మ పెట్టదే అడుకునేదానే శాస్త్రం ఉన్నది. నువ్వు ఇయ్యవే కేంద్ర ప్రభుత్వం ఇయ్యని ఇయ్యవే. 8 సంవత్సరాల ఒక్క రైతు కుటుంబాన్ని, నష్టపోయిన రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావో చెప్పినావు. 8 సంవత్సరాలు ఈయన యూరియా ఫ్రీ ఇస్తాను ఇచ్చిన యూరియా ఫ్రీ, నేను అద్భుతాలు సృష్టిస్తా, ప్రపంచమే అబ్బుర పడుతుందట, భూమి కంపిస్తుందట, మొత్తం చప్పలు కొట్టినాడు. అబ్బా ఈయన ఏమి ఉద్ధరిస్తాడో ఏం సాధిస్తాడో అని చెప్పి భూమి ఏడ కంపిస్తాడని అంత ఎదురు చూస్తున్నాడు. ఏం లేదు, ఫ్రీ యూరియా ఇస్తాడు, ఫ్రీ యూరియా లేదు. ఏం ఇవ్వకుండా రుణమాఫీ లేదే, అసలు రైతుల కోసం చేద్దామని చేయని ఏడే మురుకుడు. అదే పరిస్థితి కదా మొత్తం, పంట పొలాలు పోతున్నాయి, పశువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, ఇండ్లు పోతున్నాయి, ఏ ఒక్క కుటుంబం అనుకోలే. ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి మన అంబేద్కర్ జయంతికి వచ్చిండి ఈసారి, ఫస్ట్ టైం ఎన్నికలనే కదా, ఇక మొన్న రాముడికి వచ్చాడు. మళ్ళీ ఇంత నష్టం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, కనీసం వాటిని కూడా రైతులకు అందజేయని పరిస్థితిలో నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కొనసాగలే? ఇంత నష్టం జరిగి ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఇక మళ్ళీ అంటాడు మళ్ళీ అంచనాలు సర్వేలు, మళ్ళీ వారం రోజులు నెల రోజులు ఇదే పేరు మీద టైం పాస్ చేస్తాడు. నేను 8 కోట్ల రూపాయలు ఇచ్చిన 2 కోట్ల రూపాయలు నిధులు చేసినట్టు రైతులు ఆనందపడతారు, మళ్ళీ మర్చిపోతారు. ఇక మళ్ళీ మర్చిపోతారు, పోయినసారి 10,000 మర్చిపోయారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటారు. మళ్ళీ మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, ఇక వాళ్ళు వీళ్ళు ఇక మొత్తం తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ హబ్బా ఇస్తా వస్తాం, తిరుగుతాం, మళ్ళీ పంటలు వేసుకుంటాం, మళ్ళీ పాత మర్చిపోతాం. ఇక 8 సంవత్సరాలు జరిగింది ఇదే. అలా కేంద్రం ఏమిస్తలేదు, ఏమిస్తారు? కేంద్రం ఇచ్చిన పైసలు ఏం చేసినావు? కేంద్రమే ఇచ్చేది పైసలు, ఇచ్చే పైసలు కేంద్రమే. నువ్వేమిచ్చినావో చెప్పు ఫస్ట్, ఇచ్చేదే కేంద్రమే.